ప్రసంగం విన్నట్టే ఉంటుందండి, కానీ కొంచెం కొత్తగా ఉంటుంది, కొంచెం జాగ్రత్త. ప్రసంగం విన్నట్టే ఉంటుంది, తెలిసినట్టే ఉంటుంది, కానీ ప్రభు ఒక నూతనమైన కోణంలో మనల్ని ఈ మధ్యాహ్న సమయంలో దర్శించబోతా ఉన్నారు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. సమూయేలు 2:6 మొదటి నుండి చదువుతున్నారు. తరువాత దావీదు ఇశ్రాయేలులో 30,000 శూరులను సమకూర్చుకొని బయలుదేరి కిరూబుల మధ్య నివసించు సైన్యముల అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందస్సమును అచ్చటి నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందస్సమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోనును ఆ క్రొత్త బండిని తోలిరే. మంచిది. యాక్చువల్గా దేవుని మందస్సము పట్టబడింది. దేవుని మందస్సం ఎక్కడో ఒక స్థలంలో పెట్టబడినటువంటి పరిస్థితుల్లో. అయితే దావీదుకి ఏమనిపించిందంటే, దేవుని మందస్సం ఎక్కడో ఉండడం ఏంటి, దేవుని మందస్సం దావీదుపురంలోనికి రావాలి అనే ఉద్దేశంతో దేవుని మందసాన్ని తీసుకురావడం కోసం 30,000 యోధుల్ని సిద్ధం చేసుకున్నాడంట. ఆ 30,000 ఆ యోధులను తీసుకుని వెళ్ళి ఆ మందసాన్ని తీసుకుని వస్తూ ఉన్నారు. తీసుకుని వచ్చే క్రమంలో ఒక కొత్త ఎడ్ల బండిని, అప్పటి వరకు కాడిమోయని ఎడ్లను ఆ ఎడ్ల బండికి కట్టి ఈ మందసాన్ని తీసుకొని ఆ యొక్క ఎడ్ల బండి మీద పెట్టి చాలా జాగ్రత్తగా తీసుకుని వస్తూ ఉన్నారు. తీసుకుని వస్తున్నటువంటి క్రమంలో జరిగిన విషయం ఏంటంటే, ఎడ్ల బండి మీద తీసుకుని వెళ్తున్నటువంటి మందస్సం అప్పటి వరకు చాలా చక్కగా వెళ్ళింది, కానీ అక్కడ ఏదో మరి మొత్తానికి జారే స్థలం ఉందో లేకపోతే ఒక బండరాయి అడ్డుగా ఉందో, అయితే ఎద్దు యొక్క కాలు జారి ఉన్న పళంగా ఎడ్ల బండి వాలిపోయింది, ఉరిగిపోయి పైనున్న మందస్సం క్రింద పడిపోబోతా ఉంది. ఇటువంటి సమయంలో ఎడ్ల బండి మీద ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి పేరు ఉజ్జా. ఆ ఉజ్జా ఆ మందసాన్ని పడిపోకుండా కాయాలనే ఉద్దేశంతో ఆ మందసాన్ని పట్టుకున్నాడంట. ఇలా పట్టుకున్నాడో లేదో దేవునికి కోపం వచ్చి ఉన్న పళంగా ఉజ్జా చనిపోయాడంట. నిజానికి పడిపోబోతున్నటువంటి దేవుని మందసాన్ని పట్టుకోవడంలో తప్పేమీ లేదు, కానీ అతను పట్టుకోకూడదు. రెండో విషయం, అసలు అంతకంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మందసాన్ని ఎడ్ల బండి మీద తీసుకెళ్ళకూడదు. మందసాన్ని తీసుకుని వెళ్లాల్సింది కహాతీయులు. కహాతీయులు భుజం మీద మొయ్యాలి. నిజానికి మందసం ఎలా తయారు చేయబడింది, తుమ్మకర్రతో చేయబడింది. తుమ్మకర్ర చాలా బరువుగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా దాని మీద బంగారుపు పూత వేశారు, దాని లోపల కూడా బంగారుపు పూత వేశారు. అంతేకాకుండా అందులో మన్నాగల బంగారు పాత్ర ఉంది, అహరోను చిగిరించిన కర్ర ఉంది, అలాగే మోషే ఇచ్చినటువంటి ఆ 10 పలకలు అందులో ఉన్నాయి, పైన కరుణాపీఠం ఉంది, పైన కెరూబులు ఉన్నాయి. ఈ మందసానికి అటు ఇటు 2 మోతకర్రలు కూడా పెట్టబడి ఉన్నాయి. అవి ఎప్పుడూ కూడా ఆ యొక్క ఉంగరాల్లో నుండి తీయకుండా ఉండాలి. అయితే దావీదు ఆలోచించిన విధానం ఏంటంటే, కొంచెం కొత్తగా తీసుకుని వెళ్దాము అనుకున్నాడు, కానీ దేవుని ఉద్దేశం అది కాదు. అయితే దావీదు ఒక పొరపాటు పని చేశాడు. దేవుని మందసాన్ని కహాతీలు మొయ్యాల్సింది పోయి దాన్ని ఎలా తీసుకుని వెళ్తున్నారు, ఎడ్ల బండి మీద తీసుకెళ్తున్నారు. దేవుడు కోపం వచ్చింది. ఆ టైంకి ఎవరు దొరికారు, ఉజ్జా దొరికాడు. ఆయన మీదకి కోపం రగులుకుంది. ఉజ్జా ఉన్న పళంగా చచ్చిపోయాడు. ఒక నాయకుడు తప్పిదం వల్ల ఒక ప్రాణం పోయింది. సో దావీదు తప్పు చేశాడు. దావీదు తప్పు చేస్తే దేవుడు ఏమైనా ఊరుకుంటాడా, ఊరుకోడు. అయితే ఎప్పుడైతే ఉజ్జా ప్రాణం పోయిందో దావీదు గుండెల్లో భయం కలిగింది. ఒకసారి వచనం చదువుదాం. అదే సమూయేలు 2:6 చదువుతున్నాను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగు చేయగా దావీదు వ్యాకుల పడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జా అను పేరు పెట్టెను. నేటికి నీ దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగూ ఉండుననుకొని దావీదు యెహోవాకు భయపడి. ఎవరికి భయం వేసింది, యెహోవా అంటే దావీదుకు భయం కలిగింది. ఏ ఇంతకు ముందు లేదా, ఒకడు పోతే గానీ భయం రాలేదా? కొంతమందికి ఇలాగే ఉంటదండి. వాళ్ళ పక్కనోడుకో ఎదురోడుకో ఏదో ఒక హాని కలిగాక గానీ వాళ్ళ జీవితంలో ఏం రాదు, భయం రాదు. ఒకవేళ ఇదే భయం ముందు నుండి ఉంటే ఒక ప్రాణం పోకుండా ఉండేది కదా. అయితే తన జీవితంలో ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయాడు. ఎవరో? దావీదు. ఉజ్జా చాలా నమ్మకమైన వాడు. అలాంటి ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిని దావీదు కోల్పోవడానికి కారణం ఏంటి తెలుసా, నిర్లక్ష్యం. ఏమవుతుందిలే, ఏం చేస్తాడులే,
అనుకుంటా ఉన్నాడు, కానీ ప్రాణం పోయింది. సరే ఇప్పుడు కొంచెం జాగ్రత్త వచ్చింది. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, ఇప్పుడు ఉన్న పళంగా దేవుని మందసాన్ని తీసుకుని వెళ్తే ఉజ్జా మీద రగిలిన దేవుని కోపం నా మీద రగిలితే నేనేమైపోతాను అని అనుకొని మందసాన్ని తీసుకుని ఒబేదెదోము ఇంట్లో పెట్టడం జరిగింది. ఉన్న పళంగా ఎక్కడ తీసుకెళ్లారు, ఒబేదెదోము అనేటువంటి ఒక ఆయన ఇంట్లో పెట్టారు. దావీదు ఏమనుకున్నాడు తెలుసా, మా ఇంటి తీసుకెళ్తే నేను పోతాను, ఒబేదెదోము ఇంటి తీసుకెళ్తే ఎవరు పోతారు అంటే మనవాడు ఎలా ఆలోచించాడు చూడండి ఒకసారి. ఈయన పోకూడదు, పక్కనోడు పోయినా పర్లేదా. అయితే సీన్ రివర్స్ అయ్యింది. ఒబేదెదోము ఇంట్లో 3 నెలల మందసం ఉంటే ఒబేదెదోము ఆశీర్వదించబడ్డం మొదలెట్టాడు. హల్లెలూయ. దేవుడు ఎక్కడున్నాడో ఆ స్థలంలో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఆ స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయ. దేవుని సన్నిధిని వణికే వాళ్ళంటే దేవుడికి ఇష్టం. ఒకవేళ నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళంటే దేవుడికి కోపం. దీన్ని అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరణం వచ్చింది. అదే మందసాన్ని కలిగి ఒక వ్యక్తి భయభక్తులతో జీవిస్తే ఏమొచ్చింది, ఆశీర్వాదం వచ్చింది, దీవెన వచ్చింది. అతను కలిగిన అంతటినీ కూడా దేవుడు ఆశీర్వదించాడంట. ఎంత గొప్ప విషయం అండి. ఈ సమాచారం దావీదుకు తెలిసింది. ఎప్పటికప్పుడు తెలుసుకుంటాడేమనంటే, ఒబేదెదోము ఎలా ఉన్నాడు, ఈవేళ పెట్టాం కదా, ఏమయ్యాడు, ఎలా ఉన్నాడంటే, ఏముందండి ఒబేదెదోముకి ఒకదాని తర్వాత జాక్పాట్ తగిలినట్టు తగిలేస్తున్నాయి అన్ని విధాలు. ఆ ఒబేదెదోము ఆశీర్వదించబడి అభివృద్ధి చెందేశాడు అని చెప్పగానే దావీదుకి ఏమనిపించిందంటే, ఓరి ఒబేదెదోము ఒక్కడైనా ఆశీర్వదించబడ్డం, అదే మందసాన్ని దావీదుపురంలోకి తీసుకుని వస్తాను. దావీదుపురంలోనికి వస్తే దావీదు దీవించబడ్డమే కాదు, దావీదు దేశమంతా కూడా దీవించబడుతుంది, దావీదు రాజ్యమంతా దీవించబడుతుంది అనే ఉద్దేశంతో ఈసారి క్రమమైన విధానంలో వెళ్ళాడు. ఎందుకంటే ముందేమైంది, ఆల్రెడీ జరగకుండా ఒక కార్యం జరిగింది. ఇప్పుడు కొంచెం క్రమమైన విధానంలో వెళ్ళి కహాతీయులను తీసుకుని వెళ్ళాడు. అయితే కహాతీయులు మోస్తా ఉన్నారు దేవుని మందసాన్ని క్రమమైన పద్ధతిలో 6 అడుగులకొకసారి. ఎన్ని అడుగులు, 6 అడుగులకొకసారి బలులర్పిస్తూ ఉన్నారంటాడు. ఏం చేస్తున్నారు, బలులర్పిస్తూ ఉన్నారు. ఎడ్లను అలాగే క్రొవ్విన దూడను 6 అడుగులకొకసారి బలులర్పిస్తూ ఉన్నారండి. ఇలా చక్కగా బలులు అర్పించుకుంటా వెళ్తున్నటువంటి క్రమంలో దావీదు తను ఏంటో మర్చిపోయి పూర్తిగా దేవుణ్ణి ఆరాధన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ క్రమంలో తను ఏమై ఉన్నాడో మర్చిపోయాడు. నిజానికి ఒక విషయం మీకు చెప్తున్నాను, దేవుని మందిరానికి వస్తున్న మీరు నిజంగా దేవుణ్ణి ఆరాధించే మనసుందా మీకు, కృతజ్ఞత మనసుందా మీకు. దావీదు ఆ 6 అడుగులకొకసారి ఒక ఎద్దుని అలాగే ఒక క్రొవ్విన దూడని దేవునికి బలిగా అర్పించుకుంటా క్రమమైన విధానంలో తీసుకుని వెళ్తా ఉన్నాడు. ఈ లోపల చక్కని వాయిద్యాలు వాయించబడతా ఉన్నాయి. ఆయన కూడా సన్నపు నార ఏఫోదు ధరించుకుని దేవుని ఆరాధన చేస్తున్నాడంటే, సన్నపు నార ఏఫోదు ధరించి దేవుని సన్నిధిలో తన్మయత్వంతో ఆరాధన చేస్తా ఉన్నాడంట. నిజంగా అలాగ ఆరాధన చేసేటటువంటి వ్యక్తుల కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయ. నిజంగా తమ ఏమై ఉన్నారో మర్చిపోయి, తమ స్థితి ఏంటో మర్చిపోయి పూర్తిగా దేవుని సన్నిధిలో దేవునికి ఆరాధించే వ్యక్తులు కావాలి. అంతే తప్పితే ఎప్పుడు చూసినా ఏదో లేదని ఏడ్చేవాళ్లే చాలామంది కనబడుతూ ఉంటారు. కొంతమంది దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి, ప్రభువా నాకు అది లేదు నాయన, ఇది లేదు నాయన అని ఎప్పుడు చూసినా ఏదో ఒక ఏడుపే కనబడుతూ ఉంటారు. దేవుడిచ్చిన వాటిని బట్టి సంతోషించేటటువంటి ఆనందించే అనుభవాలు కొంతమంది జీవితాల్లో ఉండవు. ఒకరోజున దేవుని మందిరానికి ఒక ఆయన వచ్చి, ప్రభా నాకు చెప్పులు లేవు తండ్రి, చెప్పులు కావాలి నాయన అని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభా ఆయనకు వుడ్లాండ్ చెప్పులు ఇచ్చావు నాయన, ఈయనకి అడిడాస్ షూస్ ఇచ్చావు నాయన, నాకైతే కనీసం వేసుకోవడానికి సరైన చక్కని చెప్పులు కూడా లేవు నాయన అని ఏడుస్తూ ఉన్నాడంటే, ఈ లోపల వెనక నుండి ఒక ఆయన వచ్చి, ప్రభా నువ్వు నాకు ఇచ్చినటువంటి కళ్ళును బట్టి వందనాలు, నువ్వు నాకు ఇచ్చిన చెవులను బట్టి వందనాలు, నువ్వు నాకు ఇచ్చిన చేతులను బట్టి, నువ్వు నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి వందనాలని దేవునికి స్తుతులు చెప్తుంటే, ఈ ప్రార్థన చేసే ఈ చెప్పుల కోసం ప్రార్థన చేసే సహోదరుడికి ఏమనిపిస్తుందంటే, ఎవరో కోటీశ్వరుడు వచ్చినట్టున్నాడు అందుకని దేవునికి ఓ వందనాలు 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 చెప్పేస్తున్నాడే, నేను ఎక్క తిరిగి చూసేటంటే ప్రార్థన ఆపేసి. కొంతమంది ఇలాంటి మహానుభావులు కూడా ఉంటారు, ప్రార్థనలోనే కళ్ళు తెరిచి చూసేస్తుంటారు. ఆరాధనలో అందరూ చప్పట్లు కొట్టి దేవుని ఆరాధన చేస్తుంటే ఎవరెవరు ఏం చేస్తున్నారని కళ్ళు అప్పగించి చూసే మహానుభావులు కూడా ఉంటారు. ఏమండి, అయితే ఈ వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడంట, వెనక్కి తిరిగి చూసేటప్పటికి అతనికి పైనుంచి ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ కాళ్ళు లేవు అంటాడు.
ఇతనేమో కాళ్ళు ఉన్నాయి చెప్పుల కోసం ఏడుతున్నాడు, ఆయనకి కాళ్ళే లేవు, కానీ దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కృతజ్ఞత మనసు ఉండాలి, ఆరాధించే మనసు దేవుని సన్నిధిలో ఉండాలి. సంఘ బిడ్డలైనటువంటి వారు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించే ఆరాధించే మనసు ఉండాలి. దావీదు భక్తుడు అంటూ ఉంటాడు, ఎవరైనా యెహోవా మందిరానికి వెళ్తున్నానని చెప్తేనంట ఆయనకి ఎప్పుడు వెళ్తానా అని సంతోషంగా సంబరంగా ఉంటుందంట. అయితే ఒకసారి ఆ వచనాన్ని చదువుతాం చూడండి, సమూయేలు 2:12 దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటినీ ఆశీర్వదించున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చెను. ఎలా తీసుకొచ్చాడు? ఉత్సవము, దేవుడు మా ఇంటికి వస్తున్నాడని పండగ చేసుకున్నాడంటే. కొంతమంది చుట్టాలు వస్తే ఓ ఇల్లు తీసి పందిరేసేస్తారండి, మంచి అడావుడు చేసేస్తుంటారు, అవసరం అయితే మందిరం కూడా మానేస్తారు. ఏండి మానేహరే అంటే ఏముందండి, చుట్టాలు వచ్చారు. ఎవరు వచ్చారు? ఈయన దేవుణ్ణి ఆయన చోటుకి తీసుకుని వెళ్తున్నానన్న ఆనందం ఎంత బాగా వ్యక్తం చేస్తున్నాడు చూడండి. ఉత్సవము ఉందంట. ఆదివారం పూట చుట్టాలు మన ఇంటికి రాకూడదు అనుకోవాలి. చుట్టాలకు కూడా అర్థమైపోలేమనంటే ఒకవేళ ఇంటికి వెళ్ళామంటే 2 గంటలు బయట నిలబడిపోవాలరా బాబు అనుకోవాలి. ఎందుకని? ఎక్కడ ఉంటారు? మందిరంలో ఉంటారు. అయితే విచారకరమైన విషయం ఏంటి తెలుసండి? ఆదివారం పూటే పనులన్నీ, బట్టలు ఎప్పుడమ్మా ఉతుకుతారు? ఆదివారం ఖాళీ కదా, ఎవడ తేరగా దొరికాడు? దేవుడు. ఆదివారం పూటే అన్ని సున్నాలు ఎప్పుడమ్మా? ఆదివారం సెలవు కదా, ఆదివారం సెలవు అని ఎవడన్నాడా? ఆదివారం దేవుణ్ణి ఆరాధించే దినం. హల్లెలూయా. మిగిలిన రోజులు పెట్టుకోవాలి పనులు ఏమన్నా ఉంటే. పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఆదివారం పెట్టుకోమంటావు ఎవడన్నానే? ఈ రోజు అయితే ఆ రోజు సెలవు పెట్టుకుని వెళ్తలేదా? దేవుని సన్నిధి అంటే భయం లేకపోతే అలాగే ఉంటుంది, దేవుని సన్నిధి అంటే ఆసక్తి లేకపోతే అలాగే ఉంటుంది. అయితే దేవుని సన్నిధిని అంటే ఆయనకు ఆశ ఉందంట, ఉత్సవము చేసుకుంటా దేవుణ్ణి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలో ఆయన చేసిన పని చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టం. చదువుదాం ఒకసారి 13 నుండి. ఎట్లనగా యెహోవా మందసమును మోయేవారు ఆరేసి అడుగులు సాగగా ఎద్దు ఒకటి క్రొవ్విన దూడ ఒకటి వధింపబడిను, దావీదు నారతో వేయబడిన ఏఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. హల్లెలూయా. ఏమండి, దేవుని సన్నిధిలో గొంతెత్తి పాడితే ఇంకా గొప్ప శక్తితో నింపబడిపోగలుగుతాం. అంతే తప్పితే అయ్యి బాబోయ్ అక్కడ కొంచెం పాడితే ఎక్కడ బలం తగ్గిపోద్దో అన్నట్టుగా కొంచెం సప్పట్లు కొట్టండి అమ్మా అంటే దోమ కూడా సావదు, వెళ్ళరు, 2 చేతుల మధ్యలోకి వస్తాయి. అంత దారుణంగా దూది మొక్కల్లాగా సౌండ్ రాదు ఒకసారి కొట్టండి సప్పట్ల. ఏమా మరి ఆరాధన చేసేటప్పుడు రాదేటి? అప్పుడు దోమ చచ్చిపోతేమో. అయ్యో ఏమా దోమలు చచ్చిపోతే నేను, అయ్యో డెంగ్యూ వచ్చేస్తుంది ఈ మధ్యకాలంలో, మలేరియా దోమలు వచ్చేస్తున్నాయి. నిజంగా దేవుడు కనికరించి కరోనా దోమలు రాలేదు కానండి, లేకపోతే ఎంతమంది పెట్టిలోకి వెళ్ళిపోదురమ్మా. ఏసు రక్తమే చెయ్యి, దేవుడు కనికరించాడు. లేకపోతే ఒక్కొక్కరు 10 బ్యాట్లు అట్టేసుకొని, ఏ బ్యాట్లు? షెటిల్ బ్యాట్లు కాదే, దోమల బ్యాట్లు. ఏ చేతులేటి కాళ్ళేటి ఇంకన్నిటికీ బ్యాట్లే. ఏ అంటే దోమలు వచ్చేస్తుంది బాబోయ్ అంటారు, మాస్కులు పక్కనడేస్తారు, ఏ ఎక్కడ ఉండొస్తావు రావే దోమనే, అది మ్యాటర్. సరే చప్పట్లు కొడితే సంతోషంగా దేవుని ఆరాధన చేస్తే గుండుపోట్లు రావండి, లేకపోతే ఏదో సమస్య అత్తమాను సంతోషంగా దేవుని ఆరాధించాలి. అలాంటి వాళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడు. ఏమంటే గుంపుగా కలిసి దేవుని ఆరాధించాలి. దావీదు అందరితో కలిసి ఆరాధన చేస్తుంటే ఆయన ఏమై ఉన్నాడో మర్చిపోయాడు అంటండి. ఆయన రాజు కదా, ఆయన స్టేజ్ ఏంటండి, ఆయన స్థాయి ఏంటండి? కానీ దేవుణ్ణి ఆరాధన చేసే సమయంలో తన శక్తి అంతా కూడగొట్టుకుని దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడంట. అయితే ఇంకా గొప్ప విషయం ఏంటి తెలుసా? ఆయన నాట్యం కూడా చేస్తున్నాడంట. ఏంటి స్టేజ్ వేసుకుని రికార్డింగ్ డ్యాన్స్ కాదు ఇది, తను ఏమై ఉన్నాడో మర్చిపోయి దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాడంట. అలాంటి ఆరాధికులుగా మనం మారిపోగలగాలి. హల్లెలూయా. అయితే దావీదు వస్తున్నటువంటి సమయంలో దావీదు రావడం కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారంట. మెనీ వర్ వెయిటింగ్,
చాలా మంది దావీదు వస్తాడు, వచ్చి దేవుని మందసాన్ని తీసుకుని వస్తాడు, దేవుని మందసం మన ప్రాంతానికి వస్తే చాలు మనం దీవించబడతాం అనే ఆలోచనతో ప్రజలు ఒక్కడు కూడా భోజనం చేయకుండా దే ఆర్ వెయిటింగ్. వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారంటే దేనికోసం తెలుసా? దేవుని మందసం మన ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మన జీవితాలని ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాడు ఈ దినం. హల్లెలూయ. అయితే క్రిందకి వచనాలు చదువుతున్నాను చూడండి, 15వ వచనం చదువుతున్నాను. ఇలాగు దావీదును ఇశ్రాయేలందరూ ఆర్భాటముతోనూ బాకానాదములతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మేకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచు నున్న దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరచెను. ఇక్కడ జరిగిన విచారకరమైన విషయం ఏంటి తెలుసా? బయటనున్న ప్రజలందరూ దావీదు వస్తాడు, దావీదు మమ్మల్ని దీవిస్తాడని ఎదురు చూస్తుందంటే వాళ్ళ ఆవిడ గారు మేకాలు గారు బుర్ర మోకాల్లోకి పోయి దేవుణ్ణి ఆరాధన చేస్తున్న వాళ్ళ భర్తను చూసి మనసులో హీనపరిచిందంటాడు. ఒక్క విషయం మీకు చెప్తున్నా నేనంటే, ఎవరైనా పరిశుద్ధాత్మ చేత నింపబడి చక్కగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పుడు ఏటేళ్ళు ఎర్రి కేకలు వేస్తున్నారు అన్నారనుకో, తర్వాత సీన్ వేరేగా ఉంటుంది. వాళ్ళు బాగానే ఉంటారు, ఆ కేకలేతన వాళ్ళు అరుపులరుతున్న వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు. అనవసరంగా ఆత్మచేత నింపబడి దేవుణ్ణి ఆరాధన చేస్తున్న వాడిని ఎవడనేమని అంటే వాళ్ళ మీదకి అనవసరంగా శాపం వస్తుంది. అయితే చూడండి కొంచెం కిందకి చదువుతున్నాడు 17వ వచనం. వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారం మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమును ముంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిన దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇశ్రాయేలులకు స్త్రీ పురుషులందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. హల్లెలూయా. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మేకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేళ్లకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితువని అపహాస్యము చేసినందున మిగిలిన వాళ్ళందరూ దావీదు ఆశీర్వదిస్తే చాలు మా బ్రతుకులు బాగైపోతాయని ఎదురు చూస్తానంటే ఇంటి ఆవిడ అమ్మగారు పేరేమన్నాను? మేకాలు. అందుకనే బుర్ర మోకాల్లో పోయిందన్న. తప్పేమీ లేదండి. కారణం ఏంటనుకుంటున్నారు? మిగిలిన వాళ్ళందరూ ఆశీర్వాదం పొందుకోవడం కోసం ఎదురు చూస్తుంటే ఈ అమ్మగారు మాత్రం వాళ్ళ ఆయన గారిని ఏమంటుందే, నీకు బుర్ర పాడైపోయి బట్టలున్నాయో లేదో చూసుకోకుండా గెంతుతున్నా వేటలాగా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో భార్యాభర్తలు ఇద్దరు ఒకే తాటి మీద ఉండ ఆమెనంటే భర్త ఒకలాగా భార్య ఒకలాగా కాదు. ఏ భర్త ఒకలాగా భార్య ఒకలాగా ఉంటే ఎలాగుంటుంది తెలుసా? ఎత్తుని గాడిదని కలిపి జత కట్టారంటే ఎద్దు ఏమంటది? పొలం అంటది, దున్నుతానంటది. గాడిద ఏమంటది? షికార్ అంటది. ఏమంటది? ఏమంటదమ్మా? షికార్ అంట. నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఉన్నాడండి, ఆయన వివాహం చేసుకున్నాడు, చాలా చక్కగా మంచి మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే తమ్ముడు కొంచెం తొందరపడుతున్నావేమో అన్నారు. లేదన్నయ్య, తప్పకుండా చేసేసుకుంటాను పెళ్ళి అన్నాడు. అయితే చక్కగా పెళ్ళి అయిపోయింది, పెళ్ళికి నేను వెళ్ళాను, ఒక గిఫ్ట్ అట్టుకుని వెళ్ళి ఇచ్చేసి వచ్చేసాను. అయితే వెళ్ళిన కొద్ది రోజుల తర్వాత ఒకరోజు నాతో చెప్తున్నాడు, అన్నయ్య అన్నయ్య పెళ్ళి పెళ్ళి అనుకుని ఓ పరుగులు పెట్టాను అన్నయ్య, ఇప్పుడు ఆ పిల్ల సొక్కలు చూపేసేస్తుంది అన్నయ్య. ఏ తమ్ముడు ఏమైందన్న? ఏమైంది అన్నయ్య? నేనేమో భక్తి భక్తి దేవుడు దేవుడు అంటాను, ఆ పిల్ల ఏమో సినిమా సీరియల్ సినిమా సీరియల్ అంటా ఉంది. ఆ పిల్ల పెళ్ళి అయ్యిందా? పెళ్ళి అయిన కొద్ది రోజులకే, కొద్ది రోజులకి కూడా కాదు, 3వ రోజు 4వ రోజు అన్నదంట. ఏమండి కనీసం మరి అంత దారుణమా? ఓ సినిమా కూడా లేదు, ఇంకో బొమ్మ మొన్న రిలీజ్ అయిందంట, తీసుకెళ్తారా? తీసుకెళ్ళరా? తీసుకెళ్ళకపోతే భోజనం కట్ట అన్నదంట. ఈ అయ్యగారు ఏం చేయాలి అర్థమవుతలేదు. అర్థమవుక పిచ్చెక్కిపోతుంది దీనికి. ప్రభు ఏదో సహాయం చేయమంటే దేవుడు సహాయం చేయడమేమో తెలియదు కానీ ఈవిడ సతాయింపు ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి అమ్మగారు తీసుకెళ్తావా తీసుకెళ్ళవా తీసుకెళ్తావా తీసుకెళ్ళవా ఇంకేం చేస్తాడు? ఒకవేళ సొంతూరులో సినిమా హాల్కి తీసుకెళ్తే అందరి ముందు అబాసుపాలు అయిపోతాడని ఓ 40 కిలోమీటర్ల అవతల ఏదో సినిమా థియేటర్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళాడంటండి మొత్తానికి.
తీసుకెళ్ళాడు కానీ ఒకవేళ ఎవరన్నా తెలిసిన వాళ్ళు చూసేశారంటే నాకు కొంప కొల్లేరైపోద్ది. ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు భక్తిని కాపాడుకున్నాను, ఎవరైనా చూశారంటే నా పరిస్థితి ఏమైపోద్ది, ఇంకేముంది, ఇంకా ఏం చెప్తాడు. అయితే ఒకరోజు సినిమాకి తీసుకెళ్ళి వచ్చాడు, మళ్ళా రెండో రోజు అంటుందంట ఒక సినిమాకేనా బలేటోడివి, ఆ హీరో ఇంకా ఎంత బాగా యాక్ట్ చేస్తాడో తెలుసా, అయినా బొత్తిగా సినిమా చూడలేనివాడివి, అసలు నువ్వు మగోడివేనా అని భయంకరమైన మాటలు నేను ఎత్తున్నట్టు అని ఎత్తునుండంటే ఆయనకి ఇంకేం చేయాలి తెలియక, ఆవిడితో ఉండాలో తెలియట్లేదు, ఇటు దేవుడితో ఉండాలో తెలియట్లేదు. కారణం ఏంటో తెలుసా, ఒకళ్ళు ఎద్దు ఇంకొకళ్ళు గాడిద. ఎద్దేమో పొలం మందిరం సంఘం ఆత్మీయ విషయాలు, గాడిదేమో షికార్లు సినిమాలు అంటూ ఉంటారు. సో ఈరోజు మీకు చెప్పే విషయం ఏంటి తెలుసా, ఒకవేళ ఎవరైనా అలాగా ఒకళ్ళు భక్తిలో ఒకళ్ళు భక్తిలో లేకుండా ఉంటే వాళ్ళ కోసం మీరు అహర్నిశలో ప్రార్థించగలగాలి. హల్లెలూయ. ఇక్కడ దావీదుకి వచ్చిన సమస్య ఏంటి తెలుసా, అమ్మగారు హీనపరుస్తూ ఉంది ఎవరినే, దావీది. కొంతమంది భార్యలు ఎలా ఉంటారు తెలుసా, భర్త అలసిపోయి 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 కష్టపడి వస్తాడు ఇంటికి రాగానే సామాన్ లిస్ట్ అన్ని తీసుకొచ్చి చూపించేస్తుంటుంది అమ్మగారు. ఏ లిస్ట్, కందిపప్పు అయిపోయింది, ఎప్పుడు చెప్పాలి అదే, ఇంట్లోకి వచ్చాక కూసింత మజ్జిగో కూసింత చల్లని నీళ్ళో, ఒకవేళ ఫ్రిడ్జ్ ఏ ఉండక్కర్లేదు కొండున్నా అందులో నుండి గ్లాసుతో కొన్ని మంచినీళ్ళు ఇచ్చి ఒక టవల్ ఇచ్చి కడుక్కోవడానికి కొన్ని సెంబుడు నీళ్ళు ఎత్తే కొంచెం కూల్ అయ్యాక ఇంట్లోకి వచ్చి కూర్చున్న తర్వాత అప్పుడు చెప్పచ్చు కదా తీసుకొచ్చేది ఎవరో భర్తే. అదే గుమ్మం బయటే నిలబడినప్పుడే కందిపప్పు అయిపోయింది చింతపండు అయిపోయింది అన్నారనుకో, ఈ పిమాణ మోత ఎక్కారు. ఇక్కడ అదే జరిగింది. ఏం జరిగింది, ఆయనేమో ఎప్పుడో వెళ్ళాడు, వచ్చేటప్పుడు ఎంతో చక్కగా ఆరాధన చేసుకుంటూ వచ్చి జనులందరినీ ఆశీర్వదించాను, నా కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాలి, ఎందుకంటే బయటోళ్ళకైనా దీవెన ఇంటోళ్ళకి వద్దా, ఇంటోళ్ళకి కూడా దీవెనిద్దాం అనుకొని తిరిగి వచ్చుతున్నటువంటి భర్తతో అమ్మగారు ఏమంటుంది, అదేమి నాట్యం నాయన, రోడ్డు మీద ఎవరిని ఎవరిని పట్టించుకోవా, ఇంక నువ్వెవరనుకున్నావు, నువ్వు రాజువు కదా అని పోజు కొడుతుంది అమ్మగారు. అమ్మగారు ఎవరో తెలుసండి మీకు అసలు విషయం, ఎవరమ్మాయి, సౌలు గారు అమ్మాయి. కొంతమంది అమ్మగారులు ఉంటారు నేను ఎవరో తెలుసా అని ఎక్కడెక్కడికో కడ, నువ్వు ఎవరైనా అమ్మా, ఎవరింటికి వచ్చావు, ఎవరింటికి వచ్చావో వాళ్ళకి తగ్గట్టుగా మనం మారాలి. ఆమె అనండి ఒకసారి, మన భక్తిని మనం కాపాడుకోవాలి. ఒకవేళ మనకు భక్తి రాలేదనుకో కనీసం భర్త నుండి నేర్చుకోవాలి, ఒకవేళ భక్తి రాలేదనుకో భార్య నుండి నేర్చుకోవాలి. నా మోషేం కాదండో, భక్తి తెలియకపోతే నేర్చుకోవాలి, భక్తి తెలియకపోతే అక్కడో ఇక్కడో ఎక్కడో దిక్కిన మొత్తానికి చూసి అలవాటు చేసుకోవాలి. ఈ అమ్మగారు చేసిన పని ఏంటి తెలుసా, భక్తి అలవాటు అవ్వలేదు, ఈ అమ్మగారికి టిక్ అలవాటు అయ్యింది, ఎందుకంటే రాజుగారి పిల్ల కదా, రాజుగారి పిల్ల అయినా భర్తకేటి, భర్తకేటి అమ్మా అమ్మ కొంత మాట్లాడతలేదేటి, ఆడవాళ్ళకి బాధ అయిపోతుందండో, భర్తకేటి భార్యే. అయితే విచారకరమైన విషయం ఏంటి తెలుసా, ఇక్కడ నుండి అసలు విషయం అండి, చాలా జాగ్రత్తగా వినాలండో, చాలా ఇంపార్టెంట్ విషయం దేవుడు నేను ప్రార్థన చేస్తున్న సమయంలో ఈ మాటలు నాకు ఇచ్చాడు. అయితే ఈ టైంలో మేకాలకి దావీదు గారికి ఏమైంది ఫైట్, చదువుదాం ఒకసారి చదువుదాం చూడండి, సమూయేలు రెండవ గ్రంథం 6:21 దావీదు అంటా ఉన్నాడు ఈ విధంగా, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను ధృఢీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి గనుడు నగుదునని మేకాలుతో అనెను, మరణము వరకు సౌలు కుమార్తెకు మేకాలు పిల్లలను కనకయుండెను. కొంచెం ఎక్కువ మాట్లాడటం వల్ల ఏమైంది, జీవితంలో అందరూ కోరుకునే ఆశీర్వాదాన్ని కోల్పోయింది, స్త్రీ మూర్తి కోరుకునే బిడ్డల ఆశీర్వాదాన్ని కోల్పోయింది. కారణం ఏంటంటారు, వైరం. నేను ఇప్పుడు మీకు గొడవలాడుకోండి కొట్లాడుకోండి అని చెప్పడానికి కాదు ఈ ప్రసంగం, ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున మీకు మీ భర్తకి లేకపోతే మీకు మీ భార్యకి చిన్న చిన్న డిష్యూ డిష్యూ ఫైట్లు అయినాయి అనుకోండి, ఆ ఫైటింగ్ కొన్ని నెలలు కొన్ని వారాలు కొన్ని సంవత్సరాలు కొనసాగకూడదు. ఒక ఇంట్లో భార్య భర్త ఉన్నారంటే పాపం
వాళ్ళకి పిల్లలు కలిగారు, కానీ భార్యాభర్త ఇద్దరు ఎప్పుడూ చక్కగా కలిసి ఉంటారు. భర్త ఈ గదిలో, భార్య ఆ గదిలో, ఎప్పుడు చూసినా కొట్టుకు సత్తా ఉంటారు వాళ్ళిద్దరం. వాళ్ళిద్దరిని చూసిన పిల్లలకి ఏ రోజు మనశ్శాంతి ఉండదు. ఎన్ని సంవత్సరాల్లో అయింది వాళ్ళు కలిసి మాట్లాడుకొని, ఎన్ని రోజుల్లో అయింది వాళ్ళు కలిసి భోజనం చేసి, చాలా కాలం అయిపోతా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని పరిశోధనలు తేలినటువంటి విషయం ఏంటంటే, ఒక చిన్న చెక్క, చిట్కాలంటే ఎంతమందికి ఇష్టమంటే వంటింటి చిట్కాలాగా, ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి చెప్పే ఒక చిన్న చిట్క. అదేంటంటే, ఎప్పుడన్నా చిన్న ఫైట్ అయింది అనుకోండి భార్యాభర్తలకి ఇద్దరికే, భర్త ఏమంటాడు, నువ్వు వండింది నేను తిన్నా అంటాడు. ఏమంటాడు, ఏమంటాడమ్మా, నువ్వు వండింది నేను తిన్నా అంటాడు. ఆయన మీరు వండింది తినకపోతే ఏమవుద్ది, ఎదిరింటోళ్ళు తీసుకొచ్చి ఎడతారా, కడుపు మాడిపోతుంది. మీరేం చేస్తారు, నేను వండింది తిన్నాడు కదా అని దాకబోర్లించేస్తారు. ఏం చేస్తారు, దాకబోర్లించేస్తారు. అప్పుడు ఏమవుద్ది, అయ్యగారికి రాత్రి ఎండిపోతుంది. అయితే వేరే వేరే మార్గాల వైపు పరుగులు పెడతాడు. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే, ఇలాగా ఇలాంటి సమయంలోనంట భార్యలు చేయాల్సిన పని ఏంటంటే, శుభ్రంగా తినేయాలంట. శుభ్రంగా వేసేసి ఆయన కనబడకుండా తినేసి ఆయన కోసం భోజనం రెడీగా పెట్టి దాన్ని మూత ఎట్టేసి శుభ్రంగా పడుకోవాలంట. పడుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఈ అయ్యగారికి మధ్యరాత్రిలో మెలకు వస్తుంది. ఎందుకంటే కడుపులో ఏం పరిగెడతాయి, ఎలకలు, పందికొక్కులు, ఇంకా రకరకాలవన్నీ పరిగెట్టేస్తాయి. ఆ టైంలో అయ్యగారికి మెలకు రాగానే మొత్తం కదిపేస్తాడు. అటు ఇటు అటు ఇటు అటు ఇటు కదిపేసేటప్పటికి ఎదురుగుండా పీతల ఫ్రై ఎదురుగుండా కనబడుతుందేమో, అయ్యగారు తినేస్తాడు. తినేసి ఏమీ ఎరుగని ఎల్లుల్లిపోయేలాగా పడుకుండిపోతాడు. ఉదయాన్నే లెగ్గానే దాక ఖాళీ అయిపోయింది అని అడగగానే, పిల్లి తినేసి ఉంటుంది అంటాడు ఆయన. ఏం తినేసింది, ఆ పిల్లి ఎవరో, మగ మహారాజు గారే, ఆ పిల్లి ఇంకెవరో కాదు. అర్థమైందండి. దానివల్ల ఏమవుతుంది తెలుసా, తెల్లవారేటప్పటికి మళ్ళమ్మ ఆటలు కలిసిపోతాయి. ఈ మధ్యకాలంలో పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే, ఎక్కడైనా భార్యాభర్తల మధ్యలో విరోధం వచ్చినా భోజనం దగ్గర ప్రజలు కలిసిపోతారంట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. రెండో విషయం, వివాహమైనటువంటి వాళ్ళు శరీరకంగా కూడా ఒకవేళ కలిస్తే దాని వలన కూడా భార్యాభర్తల మధ్యలో ఉండే వైరం తొలగిపోతాడు. సరే, ఇప్పుడు ఈ మేకాలు దావీదుకి చాలా దూరంగా జీవించడం మొదలెట్టింది. అయితే దావీదు ఎవరని చెప్పను, దేవుణ్ణి ఆరాధించే ఆరాధికుడు. చెప్పండి ఒకసారి, దేవుణ్ణి ఆరాధించే ఆరాధికుడు. అయితే దేవుణ్ణి ఆరాధించే ఆరాధికుడు, దేవుని మందసాన్ని దావీదు పురంలోకి తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి, ఎంత చక్కగా కొనసాగిపోతున్నటువంటి ఈ దావీదు మీద సైతాను కన్ను పడింది. ఎవరు కన్ను పడింది చెప్పాలి. మేకాలకి దావీదుకి యుద్ధం జరిగిన సంఘటన ఎవరికి తెలుసు ఇప్పుడు చెప్పాలి. అమ్మా నోరు తెరండి, పర్లేదు, ఏమైపోద్ది, దెయ్యం ఇంటికి వచ్చేది. సైతానికి తెలిసింది. ఎప్పుడైతే దావీదుకి, అలాగే ఎవరికే, మేకాలకి యుద్ధం అయిందన్న విషయం తెలిసిందో, సైతాన్ ప్లాన్ గీసేసాడు అప్పుడే. ఎలాగైనా దావీదుని కొట్టాలి, ఏదో టైంలో దొరుకుతాడని చూసాము. ఇప్పుడు దాకా ఎన్నిసార్లు ప్రయత్నించినా దావీదు మనకి దొరకలేదు, చిక్కలేదు, ఇప్పుడు దావీదు మనకి చిక్కాడు అని అనుకొని, అప్పటికే ఇంకొక అమ్మాయి ఉందండి ఆ ఏరియాలో, ఆవిడ పేరు బత్సెబ. చెప్పండి ఆవిడ పేరేటి, బత్సెబ. ఈ బత్సెబ గారి స్టోరీ కొంచెం వివరంగా చెప్తాను, జాగ్రత్తగా. ఈ అమ్మగారు వాళ్ళ భర్త కూడా ఉండేవాడు కాదు, భర్త కూడా ఉండేవాడు కాదు. దానివల్ల ఈ అమ్మగారు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉండేది. ఈ అమ్మగారు దావీదు ఎప్పుడైతే దావీదు పురానికి వస్తా ఉన్నాడో ఆ టైంలో నాట్యం ఆడుతూ తన ఒంటి మీద ఎలాగ వస్త్రాలు ఉన్నాయో లేదో కూడా చూసుకొని టైంలో అయ్యగారి కండలు చూసి అమ్మగారు పడిపోయింది. ఏదో టైంలో అయ్యగారిని లైన్ తప్పించాలని ప్రయత్నం చేస్తుంది. ఏదో టైంలో అయ్యగారి లైన్ తప్పించాలి అని ప్లాన్ తీసుకుంది. తీసుకుని ఏం చేస్తుంది, అయ్యగారి ఇంటి దగ్గర నుండి చూస్తే ఎక్కడికి వాళ్ళ ఇల్లు కనబడుతుందో ఆ ఏరియాలో ఆమె నగ్నంగా స్నానం చేస్తాం. అది చాలా దారుణమైన విషయం. స్త్రీలు అలా కూడా ఉంటారా అంటే, మీ గురించి నేను చెప్పట్లేదు, కొంతమంది అలాగ ఉంటారు. వాళ్ళనే దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా, జారస్త్రీలు, పరస్త్రీలు, అలాగే
కొంత భయంకరమైనటువంటి విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి అలాంటి వాళ్ళ గురించి. అలాంటి వాళ్ళు ఉండే ఏరియా వైపు కూడా వెళ్ళకూడదంట. హల్లెలూయా చెప్పండి. ఆమేనానండే. వాళ్ళుండే మార్గం వైపు కూడా వెళ్ళకూడదంట. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి తెలుసా? తేనె కారతాయంట వాళ్ళ నోట్లో నుంచి. వాళ్ళ మాటలు చాలా నున్నగా ఉంటాయంట. వాళ్ళు ఉట్టినే మాటలు కలుపుతారంట. మగవాళ్లతో స్త్రీలు మాట్లాడకపోవడమే మంచిది, పురుషులతో స్త్రీలు దూరంగా ఉండడం మంచిది, అలాగే స్త్రీలతో పురుషులు కూడా దూరంగా ఉండడమే మంచిది. ఎందుకని? మనం అనుకున్నట్టు అవతల వాళ్ళు మంచివాళ్ళు కాకపోవచ్చు. ఆ సంభాషణ కాస్త తప్పుడు బంధం అవ్వచ్చు. పనులకెళ్ళే స్త్రీలు అవ్వచ్చు, పనులకెళ్ళే పురుషులు అవ్వచ్చు. భార్య కంటే సైతాను అవతల అమ్మాయిని చాలా బాగా చూపిస్తాడు. కానీ విచారకరమైన విషయం ఏంటి తెలుసా? భయంకరమైన గొయ్యి అని దేవుని వాక్యం చెప్తాం. ఒకసారి బైబిల్లో సామెతల గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. కుమారులారా, నా మాట ఆలకించుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. జార స్త్రీ ఉండు చాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము. వెళ్ళి నేడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమంతయు ఇచ్చివేతు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరును. ఎన్ని విషయాలు రాయబడి ఉన్నాయండి. ఎటే వెళ్ళకూడదంట. ఆ అమ్మగారు ఉండే వైపు కొన్నిసార్లు వెళ్ళకూడదు, కొన్నిసార్లుగా జీవిత కాలం అంతా వెళ్ళకూడదు. కొన్ని రూట్స్ ఉంటాయి, అట్టే పెళ్తే పాడైపోతాం, అట్టే పెళ్తే పతనం అయిపోతాం. అట్టే పెళ్ళకుండా జీవితాలను కాపాడుకోగలగాలి. ఈ కాళ్ళు అలాంటి అక్రమమైన స్థలాల్లోకి వెళ్ళకూడదనే ఈ కాళ్ళ కొరకు ఏసయ్య పాదాల్లో మేకులు కొట్టబడ్డాయి. ఈ కాళ్ళు అపవిత్రమైన స్థలాల్లో తిరగకుండా ఉండాలి అనే ఏసయ్య మన కొరకు ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టించుకున్నాడు. ఇలా అపవిత్రమైన స్థలాల్లోనికి వెళ్ళడం వల్ల అనేక మంది వ్యాధిగ్రస్తులు అయిపోయారు, తమ జీవితాలను పాడు చేసుకున్నారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది స్పష్టంగా? అటువంటి విధంగా వెళ్ళకూడదు. దావీదు యుద్ధానికి వెళ్లాల్సిన వ్యక్తి, కానీ యుద్ధానికి వెళ్ళలేదంట. అందరినీ యుద్ధానికి పంపించేసి దావీదు గారు మాత్రం ఎక్కడున్నారు తెలుసా? ఇంటి మిద్ది మీద ఉన్నాడంట. అయ్యగారు సాయంకాలం లేగగానే ఇలా ఒళ్ళీర్చుకుంటున్నాడంట. అయ్యగారు చూడగానే ఎదురుగుండా అమ్మగారి దర్శనం. అయితే ఈ అయ్యగారు ఏం చేయాలి? కళ్ళు తిప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో చాలా మంది మొబైల్ ఫోన్స్ చూస్తుంటే అపవిత్రమైన ఫోటోలు, చాండాలపు సినిమాలు, చాండాలపు వీడియోలు, అశ్లీలమైన బూతు మాటలకు సంబంధించిన ఆ భయంకరమైనటువంటి సినిమా పాటలు, ఇవన్నీ ఎందుకంటారు? ఏ సినిమా పాట అన్నా కొంచెం జాగ్రత్తగా అంటే అందులో పనికిమాలిన బూతులన్నీ అందులో నెత్తుకొచ్చాడు. కొన్ని పాటలు ఈ ఎవరాలో ఈ ఆటల మీద వస్తారు కదా, ఈ కూరగాయల వాళ్ళు, నెక్స్ట్ ఈ పాత సామాన్ల వాళ్ళు, వాళ్ళు తప్పట్లేదండి. ఆ పాటలు ఉన్నాయి చూడండి ఎంత అందంగా ఉంటాయి. అన్నీ సరసోక్తులు, బూతులు, పోకిరి మాటలు ఇవన్నీ అందులోనే ఉంటాయి. అయితే దేవుని బిడ్డలై ఉండి కూడా చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఎట్టేసుకుని ఆ పనికి మాలిన పాటలు వింటూ ఉంటారు కొంతమంది. ఏ పనికి మాలిన పాటలు? అయ్యే మన ఇంట్లో ఆడపిల్లని ఎవడన్నా అలాంటి మాటలు అంటే మనం ఇష్టపడతామా? చే ఒక్కరోడు అన్నాడు చీల్చి చెండాడెత్తానయ్యా ఎవడన్నా అన్నాడంటే. మరి ఎవరో ఆడపిల్లల గురించి పాడిన పాటలే కదరా అయ్యే. అలాంటి భయంకరమైనటువంటి విషయాలు. కొంతమంది స్త్రీలు ఏమా వాళ్ళ వస్త్రధారణ అస్సలు బాగుండదండి. నేను మరలా చెప్తున్నాను, ఒక సహోదరుడిగా లేకపోతే ఒక కుమారుడిగా మీ వస్త్రధారణ చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని చూసినప్పుడు ఏమని మాట్లాడాలి తెలుసా? వీళ్ళు దైవభక్తి కలిగిన వారు అని చెప్పాలి. ఆమేన్. దైవభక్తి కలిగినటువంటి స్త్రీలకు తగినట్టుగా మీరు మీ వస్త్రధారణ కలిగి ఉండాలి. నేను ఇందాక చెప్పాను, ఈ మధ్యకాలంలో కొంతమంది పాస్టర్మ్మ గారులు కూడా అస్సలు వాళ్ళ వస్త్రధారణే పనికి మాలిన విధంగా ఉంటాం. ముసుగు కూడా ఉండదండి కొంతమంది జీవితాలు చూస్తే. ఓ నిలబడిపోయి ప్రసంగాలు చెప్పేదారు, ముసుగు కూడా ఉండదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? క్రమంగా ఉండాలంటండి. రిబ్కా ఇస్సాకు దగ్గరికి వస్తున్నప్పుడంట ఆమె చక్కగా నిండు వస్త్రధారణ వేసుకుని వచ్చిందంట. అయితే ఎలియాజర్ చెప్పాడంట, అమ్మా ఇదిగో ఆయనే నువ్వు చేసుకోబోయే భర్త,
అని చెప్పగానే అమ్మగారు అక్కడికి వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా దిగిందంట. వంట దిగి ఆయనకి నమస్కరించి చాలా చక్కగా ఆ యొక్క విధానం అంతా ఉంటుంది. అయితే ఆమె గురించి బైబిల్లో పరిశుద్ధాత్ముడు రాయించిన మాట ఏంటి తెలుసా? ఆమె కన్యక, ఆమె ఏ పురుషుణ్ణి కోడలేదని రాయబడింది. హల్లెలూయ. ఈ రోజున వివాహానికి ముందే చాలామంది యవనస్తులు తమ కళ్ళు పాడు చేసేసుకుంటా ఉన్నారు. ఒకవేళ శరీరకంగా కలవకపోయినా వారి యొక్క మనసులో భయంకరమైన అపవిత్రమైన కార్యాలు. కారణం ఏంటి తెలుసా? ఈ మధ్యన వచ్చే సినిమాలు, ఈ మధ్యన వచ్చే కొన్ని రకాలైన జోక్స్, ఇవన్నీ కూడా అపవిత్రంగానే ఉంటా ఉన్నాయి. ఇవన్నీ జీవితాలను పాడు చేస్తూ ఉన్నాయి. మీరేం చూస్తున్నారో అది మీ జీవితాలను పాడు చేస్తుంది. ఇక్కడ దావీదు ఆమెను చూశాడు, ఆమెతో పాపం చేస్తూ ఉన్నాడు. ఓ పక్కన దావీదు ఆమెతో పాపం చేయడానికి కారణం ఎవరో తెలుసండి? ఎవరంటారు? మేకాలు గారి బుర్ర ఎక్కడికి పోయిందన్నాను? మోకాల్లో పోయి అమ్మగారు తిరం లేకపోవడం వల్ల అయ్యగారు ఎక్కడికి వెళ్ళాడు? సో జాగ్రత్తగా వినండి. అప్పటికే దావీదు వయసు పెద్దదే. మీకు మరలా చెప్తున్నాను, స్త్రీలైనా పురుషులైనా యవ్వన వయసులో ప్రారంభించబడతా యవ్వనచ్చలు చచ్చిపోయేదాకా ఉంటాయండి. ఎప్పటి వరకు? పిల్లలు పుట్టేసిన ఆ పిల్లలకి పిల్లలు పుట్టేసిన ఆ పిల్లలకి పిల్లలు పుట్టేసిన యవ్వనేచ్చలు అనేవి మాత్రం అలాగే ఉంటాయి. ఎలా ఉంటాయి? అలాగే ఉంటాయి. మనిషి శరీరంలో ఓపికొన్నా లేకపోయినా శరీరం లోపలుండే ఇచ్చలు మాత్రం అలాగే ఉంటాయి. అయితే మేకాలు కాదు అని చెప్పినందుకు ఎవరి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది? బత్సెబా దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. ఈ రోజున ఊరియాది కూడా తప్పే. ఎందుకో తెలుసా? ఊరియాది కూడా తప్పే. ఊరియా ఆర్మీకి అని పరిగెట్టాడు. అయ్యారు ఆర్మీకి వెళ్తే ఎప్పుడు వస్తాడు? ఎప్పుడో వస్తాడు. ఈ లోపల ఇంటి దగ్గర అమ్మగారు ఏం చేస్తుంది? మిగిలిన పనులు సక్క పెట్టారు. ఎక్కడ సక్క పెట్టేస్తుంది అమ్మగారు? ఇంటి దగ్గర సక్క పెట్టేస్తుంది మిగిలిన కార్యక్రమాలని. కొంతమంది స్త్రీలు తమ భర్తలకి లోబడి ఉండేటటువంటి వారు ఉంటారు. అలాగని భర్త బయటికి వెళ్తే ఇష్టం వచ్చినట్టు తిరగమని నేను చెప్పట్లేదు. భార్యకి శరీరం బలహీనంగా ఉండి సరైనటువంటి పరిస్థితులు లేనప్పుడు ఇష్టం వచ్చినట్టు తిరగమని నేను చెప్పట్లేదు. చెప్పే విషయం ఏంటి తెలుసా? ఒకవేళ అవకాశం ఉన్నంత వరకు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదగలగాలి. హల్లెలూయ. అలాగే వారి కుటుంబ పరమైనటువంటి భార్య ధర్మం భార్య నిర్వర్తించాలి, భర్త ధర్మం భర్త నిర్వర్తించాలి. లేకపోతే కొద్ది రోజులు పోయేకన్నా సమస్యలు ప్రారంభించబడతాయి. ఈ మధ్య కాలంలో కాదులే, చాలా కాలంగా ఆషాఢం అనేది ఒకటి ఉంటుంది తెలుసండి మీకు. ఆషాఢం పెళ్ళైన కొత్తలో ఆషాఢ మాసం వస్తే అయ్యగారిని ఇంటికి రానివ్వరు. ఎవరు? అల్లుడు గారి ఇంటికి వస్తే ఎవరికి నష్టం అంట? అత్తగారు చచ్చిపోద్ది అంటాడు. అదేటో మరి, నేను ఆషాఢంలోనే పెళ్లి చేసుకున్నాను, మా అత్తగారు చాలా బాగుందండి. ఆవిడకి ఏమవలేదు. అసలు ఆషాఢం గొడవ ఎందుకు వచ్చింది తెలుసా? ఆ టైంలో పొలం పనులు ఎక్కువ ఉంటాయంట. అయ్యగారులు ఆ పని వదిలేసి ఇంకా అమ్మగారు చుట్టూ తిరుగుతాడు అనేసి అప్పుడు పొలం ఇంటికి వెళ్తుందని ఏం పెట్టారు? అత్తగారి ఇంటికి రాకూడదు, ఇద్దరు కలిసి ఉండకూడదని పెట్టారు. ఏమ్మా, దేవుని వాక్యం చెప్తోంది ఆషాఢం అని. దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఏం చేయకూడదు? మళ్ళీ చెప్పండి ఒకసారి. దేవుడు జతపరిచిన వారిని ఆషాఢం వేరు చేయకూడదు. మళ్ళీ అనండి ఒకసారి. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. ఇలా వేరు చేసిన టైంలో అబ్బాయి గారు కావచ్చు, అమ్మాయి గారు కావచ్చు, మనసు చెదిరిపోవచ్చు. హలో, సైతానికి అవకాశం ఇవ్వడానికి కారణం ఏంటి తెలుసా? ఆదాము హవ్వల జీవితంలో అవకాశం రావడానికి కారణం ఏంటి తెలుసా? ఆదాము దూరంగా ఉన్నప్పుడు, హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? పండు పట్టుకుని సైతాన్ వచ్చాడు. ఈ రోజున భార్యాభర్తల మధ్యలోనికి సైతాన్ ఆల్రెడీ వచ్చి తెస్టేసి కూర్చున్నాడు. దాని వలన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? కుటుంబ జీవితాన్ని బలపరచడం దేవుడి ఉద్దేశం. హల్లెలూయ. గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అయితే ఇందాక ఒక ప్రసంగాంశం ఒకటి చెప్పాను, చెప్పండి. ఏంటది? ఎవరన్నా చెప్పండి అమ్మా. ఆయనే పడిపోయాడండి అన్నాడు ఒకసారి. ఆయనే పడిపోయాడు, దావీదే పడిపోయాడు. కారణం ఏంటి తెలుసా? దావీదు పడిపోవడానికి సహవాస లోపం. ఆయనకి సహవాసం లేదు, తన భార్యతో తనకి సరైన అనుబంధం లేదండి. ఈ రోజున ఒక చిన్న విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా తర్వాత ప్రార్థన చేసుకోవచ్చు. ఒక చిన్న మాట, అదేంటి తెలుసా? ఒక కుర్రాడు
ద్రాక్ష పళ్ళు కొనడానికని మార్కెట్కి వెళ్ళాడంటే, అయితే ద్రాక్ష పళ్ళు బేరమాడాడు. ఎంతండి కిలో అన్నాడు. కిలో 80 రూపాయలు అని చెప్పాడు. ఓహోహో, అయితే ఆ బండి మీదే ప్రక్కన కొన్ని వీడి పళ్ళు ఉన్నాయంట. ఏమున్నాయి? వీడి పళ్ళు ఉన్నాయి బాబు. ఎంతండి అన్నాడంట. అంటే వాళ్ళు చెప్పిన సమాధానం, ఇవి 30 రూపాయలకి ఇచ్చేస్తానండి అన్నాడంట. వాటికి 80 వీటికి 30 ఏ అయ్యి ఇయ్యి అలాగే ఉన్నాయి కదా. అంటే అయ్యి గుత్తుతో ఉన్నాయండి, ఏ గుత్తు నుండి విడిపోయాయి. ఈ రోజున గుత్తుతో ఉన్నంత వరకునే విలువ, సంఘంతో అంటు కట్టబడినంత వరకునే విలువ. ఒకవేళ సంఘం నుంచి బయటికి వెళ్ళావా విలువ పడిపోతుంది. నీ వాల్యూ సైతాన్ దగ్గర ఎప్పుడు హైగా ఉండాలంటే, లోకంలో నీ విలువ ఎప్పుడు హైగా ఉండాలంటే, దానికి ఒకే ఒక్క పని ఏంటో తెలుసా? అంటు కట్టబడి ఉండాలి. లేదు నేను ఎలాగన్నా ఉంటానంటే నీ వాల్యూ ఉంటుంది, కానీ సైతాన్ నిన్ను చూసి భయపడ్డ, సైతానికి నువ్వు భయపడే పరిస్థితులు వస్తాయి. చాలామంది ఆల్రెడీ సైతాన్ చేతిలోకి వెళ్ళిపోయారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో ఆత్మీయతకు చోటు ఇవ్వట్లేదు. ఒక్కసారే కదా అనుకుంటా దూరంగా వెళ్ళిపోతా ఉన్నారు. అయితే చివరికి ఒక మాట నేను చెప్తాను, తర్వాత ప్రార్థన చేసుకుందాం. దావీదు చేసిన పని ఏంటో తెలుసా? దావీదు అలాగా ఆమెతో పాపం చేశాడు. తర్వాత ఆ పాపం పరిపక్వం అయి ఆమె గర్భిణీ అయ్యింది. ఆ తర్వాత ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం వాళ్ళ ఆయన్ని ఆర్మీ నుండి పిలిచి తీసుకుని వచ్చి పంపించాడు. అయితే ఆయన రానన్నాడు. అయితే చిట్ట చివరికి ఆయన ఫస్ట్ లైన్లో నిలబెట్టి చంపించేశాడు. మొదట వ్యభిచార పాపం చేశాడు, రెండోది నరహత్య చేసి ఆయన చంపేశాడు. పిల్లోడు పుట్టేశాడు. అలాగ చక్కగా కొనసాగిపోతుంది. ఎవరికి? అందరి దగ్గర రాజు కాబట్టి మేనేజ్ చేసేస్తున్నాడు. కానీ దేవుడి దగ్గర మేనేజ్ చేయగలరా? చేయలేరు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు అంటారా? ఏమండి అంటే ఈ కాలంలో ఆమెతో తప్పుడుగా ఉన్నప్పుడు, రెండోది అతన్ని చంపించినప్పుడు, ఈ ప్లాన్స్ అన్నీ గీస్తున్నప్పుడు దావీదు అసలు ప్రార్థన చేస్తున్నాడు అంటారా? చేస్తాడా? ఒకవేళ చేసినా చేసినా ఎలా చేస్తాడు? స్తోత్రం 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 అయిపోయింది. వాళ్ళ అమ్మ ఏదోటి అంటదనో, వాళ్ళ నాన్న ఏదోటి అంటారనో, లేకపోతే ఇంట్లో ఇంట్లో మరీ ప్రార్థన లేకుండా అయితే ఏంటి అనుకుంటారనో అన్నట్టుగా ఏదో చేస్తాడు అంతే. కానీ విచారకరమైన విషయం ఏంటి తెలుసా? దావీదుకి దేవుడికి మధ్యలో రిలేషన్ లేదు. నిజంగా దావీదుకి దేవుడికి మధ్యలో రిలేషన్ ఉంటే వేరేగా ఉందిన పరిస్థితులు. ఆ మొదటి నిమిషమే ఇది నాకు తగదు, నేను అలాంటి పాపిష్టి పనులు చేయకూడదు అనుకుని జాగ్రత్తగా ఉండేవాడు. ఏమండి కానీ ఎందుకు విచ్చలవిడిగా ఉన్నాడు? ఎందుకు ఆ అమ్మాయిని ఇంటికి పిలిపించుకొని ఇంటికి తెప్పించుకొని ఇష్టం వచ్చినట్టు జీవించాడు? కారణం ఏంటంటారు? దేవుడితో సరిగా లేడు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? నా నేనెక్కడ బచ్చి బాండే, ఉన్న వాళ్ళు కూడా తీరం లేదు అనుకుంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఆయనకి బచ్చబా, ఇక్కడున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళు ఉన్నారు. స్త్రీ అనే కాదు, కొంతమందికి కళ్ళు సరిగా ఉండవు, కొంతమంది చెవులు సరిగా ఉండవు, కొంతమంది నోరు సరిగా ఉండదు, కొంతమంది కాళ్ళు ఎక్కడికి పడితే అక్కడికి తిరుగుతాయి, కొంతమంది నా జీవితం నా ఇష్టం, నన్ను అడిగేవాడు ఎవడు లేడు అనుకుంటున్నారు. ఒక మాట చెప్తా ఉన్నాను, దావీదు దగ్గరికి నాతాన్ వచ్చాడంట. ఎవరు వచ్చారు? నాతాన్. ఓ స్టోరీ చెప్పాడు. ఏమని చెప్పాడు? రాజా రాజా, ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు 100 గొర్రెలు ఉన్నాయి. అయితే వాళ్ళింటికి ఒక పరదేశి వచ్చాడు, భోజనం పెట్టాలి. అయితే ఆయనకున్న 100 గొర్రెల్లో ఒక దాన్ని వధించి భోజనం పెట్టకుండా ఒక అతనికి ఒకే ఒక గొర్రె ఉంది. ఆ గొర్రె పిల్ల ఇంట్లో అల్లారుముద్దుగా తనకున్న ఆడపిల్లలాగా పెంచుకుంటున్నాడు. అయితే ఆ గొర్రె పిల్లను వధించేసి ఆ వచ్చినోడికి భోజనం పెట్టి పంపించేశాడు. ఏం చేయమంటావు అని అడిగితే ఎవడాడు నా రాజ్యంలోనే ఉన్నాడు, ఆడు మరణపాత్రుడు, ఉన్న పడంగాన్ని చంపేయండి అన్నాడు. అయితే నా తను సింపుల్గా అన్నాడు, ఆ మనుషుడు ఎవడో కాదు నువ్వే. నువ్వు ఎలాగన్నా జీవించవచ్చు, నువ్వు ఏం చేసినా చెల్లిపోద్ది, కారణం నువ్వు రాజు కదా. అయితే నీ వల్ల
ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. నీతిమంతుడైన ఊరియా నీ వల్ల చచ్చిపోయాడు అని చాలా దారుణంగా చెప్పడం జరిగింది. ఆ టైంలో బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడంట, అయ్యో నేను ఎందుకింత పాపం చేశాను. ఏమంటే అప్పుడు వరకు ఆయనకి తెలియలేదా ఆయన ఏం చేస్తున్నాడో? తెలియలేదు. కారణం ఏంటి? కళ్ళు మూసుకుపోయాయి. చెప్పండి, ఏం మూసుకుపోయాయి? కళ్ళు మూసుకుపోయాయి. ఎవరితో ఎలా ఉన్నాడో కూడా తెలియకుండా ఉన్నాయి. చాలామంది సంఘంలో ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయి వాళ్ళు ఏమెంటున్నారో తెలియట్లేదు, వాళ్ళు ఏం చూస్తున్నారో తెలియట్లేదు, వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. ఈరోజు చెప్తా ఉన్నాను, పోతారు. వెరీ క్లియర్. దేవుని ఆత్మ ద్వారా ఈ మాటలు వస్తూ ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు కొంతమందిని లేపేస్తాడు. మరలా చెప్తా ఉన్నాను, ఇట్స్ ద సెకండ్ వార్నింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుంచి రెండవ హెచ్చరిక. చాలామంది భక్తిలో ఉన్నామన్న ముసుగులో మనుషులు కనబడతా ఉన్నారు దావీదుకులాగా, కానీ అక్రమంగా సైతానుతో బ్రతుకుతా ఉన్నారు. దేవుడితో వాళ్ళకి సరైన సంబంధం లేదు. అందుకనే విచ్చలవిడి అయినటువంటి జీవితం, శరీర అలంకరణలు, శరీర సంబంధమైన జీవితం చాలా రోజులుగా కొనసాగిపోతా ఉంది. కారణం, దే వోంట్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సరైన సంబంధం లేదు వాళ్ళకి. సంఘం అంటే ఏమనుకుంటా ఉన్నారు? ఆదివారం వచ్చి కానుకిచ్చిపోతే సరిపోద్ది అనుకుంటున్నారా? కానుకివ్వకపోయినా ఎవడు అడగడు. దేవుడు నన్ను పోషిస్తాడు. ఒకప్పుడు సంఘం లేనప్పుడే నన్ను పోషించాడు దేవుడు. దశంభాగాల కోసమో, కానుకల కోసమో సేవకు రాలేదు. డబ్బు కోసం సేవకు వచ్చి ఇలా ఉంటే ఈ ఊరు రానే అక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు నన్ను పోషిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా పోషిస్తాడు. కానీ ఒకే ఒక విషయం, ఒకవేళ దావీదు దగ్గరికి నాతాన్ వెళ్ళి చెప్పిన మాట, ఆ టైంలో నాతానికి ఒక విషయం తెలుసు. ఏంటో తెలుసా? ఒకవేళ దావీదు నన్ను పేక తీసేసిన ఈ మాట నేను చెప్పాలి. అర్థమవుతుందండి మీకు? దావీదు ఆ టైంలో నాతాను పేక తీసేసిన అడిగేవాడు ఉంటాడా? ఉండడు. కానీ ఒకవేళ ఆ మాట చెప్పకపోతే దావీదు బాగుపడతాడా? బాగుపడ్డా. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? చాలామంది దావీదులాగా భక్తి కలిగిన వాళ్లే పాడైపోయారు. నేను ఒక్క మాట చివరిగా చెప్తా ఉన్నాను, వినండి. దావీదు అలాగ అయిపోయినప్పుడు, దావీదు అలాగ చెడిపోయినప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒకప్పుడు ఇదే దావీదు దేవుని మందసం పట్టుకొని వస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఇదే వీరుడు బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వచ్చిన వాడు ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నాడు? ముసుకేసుకొని ప్రార్థన చేసిన ఈ సహోదరి బయట ఎలా ఉంది? బయట ఎలా జీవిస్తా ఉంది? దేవుడు ఏమంటాడు? చూస్తాడు. ఎంతకాలం చూశాడు దావీదుని? 1 ఇయర్ చూశాడు. ఆమెతో సంబంధం, తర్వాత బిడ్డ పుట్టడం, చచ్చిపోవడం, ఇవన్నీ జరిగిపోయాయి. కానీ దావీదుకి అర్థమవుతుందా ఏమన్నా? ఈ మధ్యకాలంలో సహోదరి చెప్తా ఉన్నారు, ఆత్మీయంగా పడిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుందండి. మందిరంలో కేవలం 1 గంటే ఆరాధన, నాకెందుకో సరైన సంతోషం, నిజంగా ఆత్మలో ఆనందించిన అనుభవం లేదు. నిజంగా మరలా ఆరాధనలు పెడితే బాగుండు అనిపిస్తుందండి. ఇప్పుడు ఆరాధన చేస్తామా అని ఆతృతగా ఉంది. అయితే కొంతమంది విశ్వాసులను చూస్తున్నప్పుడు, వాళ్ళ విధానాలు చూస్తున్నప్పుడు, వీళ్ళ నిజంగా దేవుడితో వాళ్ళు లేరు కానీ వాళ్ళకి ఏమనిపించట్లేదు. ఇలాగే బాగుంది. ఎందుకంటే అడిగేవాడు ఉండడు. ఎలాగున్నా పర్లేదు. నేను అందరి గురించి చెప్పట్లేదు. కొంతమంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 51వ కీర్తన రాశాడు. బట్టలు చింపుకుని ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో ప్రభువా, నేను విచ్చలవిడిగా బ్రతికాను, నన్ను క్షమించయ్యా అని దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు.
ఆయన ఏడుస్తూ ఉంటుంటే, ఆయన ఏడుస్తూ ఉంటుంటే పరుపు తేలిపోయింది. అయ్యా పరిశుద్ధాత్మ నాలో నుండి తొలగించొద్దయ్యా, హిస్సోపుతో నన్ను కడుగయ్యా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎంతమంది అండి నిజంగా ప్రభు బల్ల సమయంలో అలా ప్రార్థించే వాళ్ళు ఎవరున్నారు? ఏటో అనుకుంటున్నారు, ప్రభు బల్ల అంటే రొట్టె ముక్క, ఆ గ్లాస్తో ద్రాక్షరసం. నిజంగా బాప్తీసం తీసుకున్న వాడికి, మారు మనసు పొంది నిజంగా పాపక్షమాపణ నొందిన వాడికి దాని విలువ తెలుస్తుంది. ఏదో నదిలో వెళ్ళి నాలుగు మాటలు చెప్పేసి నీళ్ళల్లో మునిగొచ్చిన వాడికి దాని విలువ తెలీదు. నిజంగా రక్షించబడిన వాడికి దేవుడు ఒక్క నిమిషం దూరం అయిపోతే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. నిజంగా తెలుస్తుంది ఆ బాధ ఏంటో. దేవుడితో దావీదుకి సంబంధం లేదు. ప్రి దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న సమయంలో నీకు దేవునితో అలాంటి సంబంధం ఉందా? నిజంగా ఉందా? ఎవరితో తిరుగుతూ ఉన్నావు? నీ స్నేహం ఎవరితో ఉంది? చూస్తూ ఉంటుంటుండగా ఎవరో ఒక ఆమె కనిపించింది అతనికి. తమ్ముడు నువ్వు చూస్తుంటుంటే ఎవరు కనబడతా ఉన్నారు? లోకం అందంగా కనబడుతుందా? ఆకర్షణీయంగా కనబడుతుందా? నిన్నొకరోజు మింగేస్తుంది అది. ఓ పక్క దావీదుకు సహవాసం లేదు, ఓ పక్క బత్సెబాకు కూడా సరైనటువంటి సహవాసం లేదు. వాళ్ళ ఆయన అక్కడిక్కడ తిరుగుతున్నాడు, ఈమె గురించి పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఆవిడ అక్కడిక్కడ తిరుగుతుంది, రాణి నన్ను టిక్కు చేస్తుంది. ఈరోజు ప్రీ తల్లి, ప్రీ చెల్లి, ప్రీ తమ్ముడు, దేవుడు నిన్ను ఒకరోజు లెక్కడిగే సమయం రాబోతా ఉంది. తీరని నష్టం కలగకముందే, ఘోరమైన వేదనతో కూడిన పరిస్థితులు ఎదురవ్వకముందే, దావీదే పడిపోయాడు, నువ్వు లెక్క సైతానికి. ఈరోజు పాటలు పాడేవాళ్ళు, ఈరోజు దేవుని వాక్యం చెప్పేవాళ్ళు, ఓ ఈరోజు దేవుని పనిచేసే పరిచారకులు, సైతాను మిమ్మల్ని చూస్తున్నాడు, సైతాన్ మిమ్మల్ని చూస్తా ఉన్నాడు. దావీదును చూశాడు. ఆ మందసాన్ని తీసుకుని వస్తున్నప్పుడు దావీదు ఉత్సవముతో దేవుణ్ణి నాట్యముతో ఆరాధన చేస్తున్న విధానాన్ని చూశాడు. చూసి ఒక ఎర వేశాడు. ప్రి తమ్ముడు, చెల్లి, నువ్వు భక్తిలో దేవునితో నమ్మకంగా కొనసాగిపోతుంటుండగా నీకు ఎరవేస్తాడు స్నేహితుడి ద్వారా, నీకు ఎరవేస్తాడు బంధువుల ద్వారా, నీకు ఎరవేస్తాడు ఇంట్లో ఒక వ్యక్తి ద్వారా. ఏదో ఒక విధంగా నిన్ను శోధనలోనికి తీసుకుని వెళ్ళడం సైతాను ఉద్దేశం. దేవుడికి దూరం అయిపోతున్నావా? ఈ మధ్యాహ్నం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరిని ఆకర్షించడానికి ఆ వస్త్రధారణ, ఎవరిని ఆకర్షించడానికి ఆ మేకప్లు, ఎవరిని ఆకర్షించడానికి? నిన్ను చూడగా ప్రభు ఆకర్షించబడాలి, నన్ను చూడగా యేసయ్య ఆకర్షించబడాలి. ఈ లోకం నిన్ను చూసి ఆకర్షించబడుతుందంటే, ఈ లోకం నిన్ను చూసి ఆకర్షించబడుతుందంటే ఏమో నీ బ్రతికెలా ఉందో, నీ బ్రతికెలా ఉందో, ఎవరిని చూసి నేర్చుకుంటున్నావు, ఎవరిని చూసి చుట్టాల్లో ఒక ఆమె నేర్పిస్తుంది, బంధువుల్లో ఒక వ్యక్తి నేర్పిస్తాడు, స్నేహితుల్లో ఎవరో చేస్తూ ఉంటారు, అరే సరదాగా మొదలు పెట్టరా అని చెప్తాడు, బయటికి రాలేని పరిస్థితుల్లో ఉంటుంది, కక్కలేక మింగలేక ఉన్న పరిస్థితి. చాలామంది జీవితం అలాగే ఉంది, ఇంకా కదలిక లేదు. దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఈ మధ్యాహ్న సమయంలో, నువ్వు ఆయనకు కావాలి. ఈ మధ్యాహ్నం దావీదు దేవునికి ప్రియమైన వాడు. ప్రియ సంగమా, నువ్వు దేవునికి ప్రియమైన వాడివి, ప్రియమైన దానివి. నువ్వు దేవునికి కావాలి, నువ్వు లోకానికి కూడా కావాలి,
లోకం నిన్ను ఈడ్చుకుని వెళ్ళిపోతా ఉంది. ద్రాక్ష పళ్ళ గుత్తులో ఉన్నంత వరకునే నీ విలువ, నీ విలువను సైతాన్ని తగ్గించడం కోసం ఈ గుత్తి నుంచి బయటికి తీసుకెళ్తాడు. ఈ గుత్తిలో నుండి నిన్ను బయటికి తీసుకుని వెళ్తాడు. నీ విలువను పాడు చేస్తాడు వాడు, నీ విలువను పాడు చేస్తాడు. సినిమాలు కావాలా, షికారులు కావాలా, లోకంలోకి వెళ్ళి ఉంటాయి అవన్నీ, కానీ నరకం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ప్రేమతో ఏసై పిలుస్తూ ఉన్నాడు, ప్రేమతో ఏసై పిలుస్తూ ఉన్నాడు. రాగలుగుతావు ఆయన దగ్గరికి, రాగలుగుతావు ఆయన దగ్గరికి, రాగలుగుతావు ఆయన దగ్గరికి, రాగలుగుతావు ఆయన దగ్గరికి. కలువరి సిలువలో యేసు బలి అయిపోయాడు నీ కోసం, నా కోసం. ఎందుకండి అమ్మళ్ళ కిరీటం? ఎందుకండి మొఖం మీద 600 మంది సైనికులు ఉమ్మేశారు? దావీదును చూసి చీ తూ అని ఉయ్యాలి, మన బ్రతుకులను చూసి ఉయ్యాలి. కానీ యేసయ్య మన కొరకు తనే తన మొఖం మీద ఉమ్ములేయించుకున్నాడు. కుక్క అంట ఒకసారి అది తిన్నదాన్ని కక్కేస్తుందంట, మళ్ళా వెళ్ళి కొంత సమయానికి వెళ్ళి ఆ కక్కేసిన దాన్ని తింటదంట. కొన్ని నెలల కిందట, కొన్ని సంవత్సరాల కిందట ఏ స్నేహాలు వద్దనుకున్నావు, ఏ సహవాసం వద్దనుకున్నావు, ఏది నీ దృష్టికి పెంటగా కనబడింది, ఇప్పుడు అదే కదా బాగా కనబడుతుంది, ఆ కక్కిన వాంతే కదా బాగా కనబడుతుంది. కుక్క వాంతి చేసుకున్నది మళ్ళా తిరిగి వెళ్తున్నప్పుడే అది అసహ్యమేస్తుంది. ఎన్నిసార్లు వద్దనుకున్న పాపాన్ని మరలా చురుక్కోలేదు, వద్దనుకున్న సినిమాల వైపు ఎన్నిసార్లు వెళ్ళలేదు, వద్దనుకున్న స్నేహాలు ఎన్నిసార్లు వెళ్ళలేదు. బైబిల్ మోసుకుని వెళ్తున్న నిన్ను సైతాను చూస్తున్నాడు, మాటేస్తాడు. ఇప్పటికే చాలా మందికి మాటేశాడు, నేడో రేపో అగ్నిలోకి తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఈ లోపలోనే ఇదేన సేవకుడిని పంపించాడు. ఇదేన సేవకుడు రాజు కాదు, రాజు చేతిలో చచ్చిపోవడానికన్నా రెడీ అయిపోయినవాడు. ఒకవేళ మీ జీవితాలు ఎలా ఉన్నా దేవుడు మిమ్మల్ని మళ్ళీ రాజుగా చూడాలనుకుంటున్నాడు. ఇక్కడ నుండి దావీదులు లేపబడాలి, ఇక్కడ నుంచి మరలా పశ్చాత్తాపడిన దావీదులు కావాలి. పడిపోయిన దావీదులు కాదు, పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు తడపగలిగే దావీదులు కావాలి. పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రభు పాదాలు తడిపే దావీదులు కావాలి. ఆరోగ్యం కోసం కాదండి, అప్పులు తీర్చడం కోసం కాదండి దావీదులాగా ఏడవడం. ప్రభా నా పాప రోత జీవితాన్ని కడుగయ్యా, హిస్సోపుతో నన్ను కడుగయ్యా, హిమము కంటే నన్ను తెల్లగా చేయ్యా అని దేవుని పాదాల దగ్గర ఏడ్చే దావీదులు కావాలి. రాత్రి మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్ముడా, ఓ సంఘం అంతటి మీద మీరు అల్లాడమని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఓ అందరి మీద నీ బలమైన ఒప్పింప చేయు ఆత్మను విడుదల చేస్తా ఉన్నాను స్వామి. ఓ హల్లెలూయ హల్లెలూయ, ఒక్కొక్కరి మీద దేవుడు కన్నీటి అభిషేకాన్ని విడుదల చేయబోతా ఉన్నాడు. చిన్న చిన్న విషయాల్లోనైనా తప్పిపోతున్నా ఈ మధ్యాహ్నం దేవుని సన్నిధిలో మరలా ఇదే చివరి అవకాశం అనుకోండి, ఏమో ఈరోజు ఈ సమయం మనది, రేపు మరలా మనది కాదేమో. దేవా ఓ నా ఆర్తత్వాన్ని వినవా నాయన, యేసయ్యా హల్లెలూయా.